కానీ కానీ ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావట్లేదు బా భాష గారు డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా వీళ్ళ విష వీళ్ళ విషయంలో ఇన్ని రకాలుగా బయటపడుతున్నప్పుడు పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నాను డ్రగ్స్ కల్చర్ ఇంత దారుణంగా ఉంది ఈ టోటల్ ఈ వృత్తాంతం అంతా కూడా ఓన్లీ డ్రగ్స్ మీదనే వచ్చింది మొత్తం కూడా సో ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారంటారు నాకు ఒకటి అనిపిస్తుంటుంది ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు రోగాలు వస్తుంటాయి రోగాలు వస్తేనే వాళ్ళు బతకెలరు అసలు లేని ప్రపంచం కావాలంటే లేండి అది పక్కన పెడితే ఇప్పుడు మనం కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్ గా మార్కెట్ లేదనుకోండి ఎవడేం చేసుకుంటాడు అదే సార్ మనం పని కూడా అదే కాకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పోలీసులు వాటిని తీసుకొని వాటిని వాళ్ళని విచారించి చేసుకోవాలి కదా ఇప్పుడు కళ్ళ ముందు ఇన్ని ఇన్ని ఇన్ఫర్మేషన్లు కనబడుతున్నాయి మీకు చెప్పబోయేది అదే ఇవి శ్రీలంకకెళ్ళింది ఒకసారి జూన్ పన్నెండు శ్రీలంక పన్నెండు రెండు వేల ఇరవై రెండులో ఈడు శ్రీలంకకి వెళ్ళింది ఇంకొక అబ్బాయితో పాటు అక్కడ ఇంకొక ఈ ఏమై ఫ్రెండ్ అతను కూడా వచ్చి జాయిన్ అయ్యాడు వాళ్ళు చెప్పిన ఇదేంటంటే శ్రీలంకకి వెళ్ళిన అదే రోజు సాయంత్రం ఈ బయటికి వెళ్ళి బయ ఇక్కడ జాయింట్ ఎక్కడ లేకపోతే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి పార్టీలు ఆ ఆ కల్చర్ ఉంటుంది కదా డీజే కల్చర్లో అవి దొరుకుతాయి జనరల్గా సో ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది నలుగురు అయితే వాళ్ళు పోలీసులు అనే స్టేజ్కి వెళ్ళిపోతే ఈ అబ్బాయి ఇంకా దండం పెట్టి అమ్మో అమ్మాయితో ఉంటే నాకు ఏంటని చెప్పి ఈ అబ్బాయి ఎవరైతే అమ్మాయిని తీసుకెళ్ళాడో ఈ అబ్బాయి వచ్చేసాడు తర్వాత అమ్మాయి ఇంకో అబ్బాయితో అక్కడ ఉన్నట్టుగా అతను చెప్తున్నాడు సో బేసికల్ ఎక్కడికి వెళ్ళినా ఆ దీనివల్ల ఇప్పుడు డ్రగ్స్ వేసుకున్న వాళ్ళు కావాలి కావాలి అనిపిస్తుంది దానివల్ల ఏదో రకంగా వెళ్ళి ఎతికి పట్టుకొని తెచ్చుకున్నాడు అలా ఇప్పుడు అమెరికా నుంచి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు మొన్న అంటే ఒక ఆరు నెలల క్రితం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఢిల్లీలో దిగి ఢిల్లీలో వారం రోజులు ఉంది సో అక్కడ ఇక్కడ హిమాచల్ రిషికేషు హరిద్వార ఇవన్నీ తిరిగింది మరి తిరిగినప్పుడు వీటి కోసం ఎతికిందో ఏమో మరి ఫైనల్లీ అక్కడి నుంచి ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ దగ్గర దొరికింది నాలుగు గ్రాములు మెత్త రెడ్ హండ్రెడ్గా దొరికింది సో పోలీసులు యాక్చువల్గా ఆ ఇన్ఫర్మేషన్తో ఆవిడ పట్టుకోవాలి పోలీసులు ఆల్రెడీ వరలక్ష్మి కేసులో అప్పటిదాకా దొరకకుండా తిరుగుతుంది వరలక్ష్మి కేసులో పన్నెండు మంది దొరికినప్పుడు ఆ అమ్మాయికి రెండు మూడు సార్లు ఫోన్ చేశారు రమ్మన్నారు రాకపో అని చెప్పి గట్టి గట్టి తిట్టేసిపోతే ఫైనల్లీ ఆ అమ్మాయి అక్కడికి వస్తోందన్న సమాచారం అమ్మాయి దగ్గర డ్రగ్స్ ఉందనే సమాచారం వస్తుందనే సమాచారం తెలుసుకుని అక్కడ పట్టుకున్నారు పట్టుకున్నారు కాకపోతే సర్ప్రైజింగ్లీ వాళ్ళు బ్యాగ్ ఓపెన్ చేయండి చెక్ చేయాలన్నప్పుడు ఓపెన్ చేయను అనగానే డౌట్ వెంటనే అది సో ఈ ఢిల్లీలో డ్రగ్స్ దొరుకుతాయనే విషయం ఆరు నెలల క్రితం ఆవిడకి తెలుసు ఆరు నెలల క్రితం జరిగిన కేసు మరి అదే ఢిల్లీలో వి అబ్బాయికి ఎవరు చెప్పారు మస్తాన్ సాయి చెప్పారు మస్తాన్ సాయికి ఎవరు చెప్పారు లావణి చెప్పింది మరి మస్తాన్ సాయి మాత్రమే లోపలేసి విచారిస్తే ఎలా తెలుస్తుంది లావణి ఎందుకు ఇంకా బయట పెట్టారు ఇన్ని క్లియర్ కట్గా పన్నోడు చెప్తున్నాడు ప్రియా ప్రీతి చౌదరి చెప్తోంది చింటు ఇంతమంది చెప్పినా కూడా పోలీసులు ఎందుకు అదే మనం ఆల్రెడీ ఒక కాల్ విన్నాం వెనకాల ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన చింటూ ఈవిడ కలిసి ఆ ఇల్లు తీసేసుకుంటే దాంట్లో షేర్ ఎంత నీకు ఇంత నాకు ఇంత పంచుకుందాం అనుకుంటున్నారు సాయి బూతులుంటాయిందా ఇంకొక విషయం ఏంటంటే జూన్ థర్డ్ న ఈ సుబాని కేసు అదే విజయవాడలో సుబాని హోటల్ వాళ్ళకి సంబంధించింది డ్రగ్స్ తీసుకొచ్చారనే కేసు కలకల నడిపింది అప్పుడు బుక్ అయింది ఫస్ట్ మరి జూన్ థర్డ్ నుంచి మస్తాన్ సాయి కోసం అది లేకపోతే ఒక వారం రోజుల తర్వాత ఓ నెల రోజుల తర్వాత నుంచి ఎతకడం మొదలెట్టారు అనుకుందాం మస్తాన్ సాయి పేరు తర్వాత వచ్చింది మెల్లగా అప్పటినుంచి ఎతుకుతూ ఉన్నారనుకుందాం మరి ఈయన ఇంత వెచ్చలవిడిగా లైట్ రిలేషన్ స్టేడియంలో ఇక్కడ దిలీప్ అది తీసుకొచ్చి ఒక టీవీ ఛానల్లో ఆయనకి కూర్చోబెట్టకపోయినా వాయిస్ కాల్లో తీసుకొని అతను నా దగ్గరికి వచ్చాడని చెప్పాడు దిలీప్ శంకర్ మా ఆఫీస్కి వచ్చాడు అతను అతను కూర్చున్నాడు మేము మాట్లాడాము అతనికి ఏ సంబంధం లేదని చెప్పాడు ఇవన్నీ చెప్పాడు మరి పోలీసులు ఇది వినలేదా మరి పట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడే పట్టుకోవచ్చు కదా ఏ రోజైతే ఆయన లావణి గురించి మాట్లాడాడో ఆ నెక్స్ట్ రోజు ఎందుకు లోపల పెట్టారు అంటే ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని పోలీస్ గురించి మాట్లాడాడు అంటే వాళ్ళు ఎక్కడికైనా సరే సూప్లోకి వెళ్తారని ముందుగానే లోపల వేసేసారా అనే డౌట్ కూడా జనాల్లోకి వచ్చే అవకాశం ఉంది మీకు ఆ పర్టికులర్ పాయింట్ అనిపిస్తుంది సో ఇదేంటంటే ప్రీతికి ఈయనకి మధ్య జరిగిన సంభాషణ ఎవరు మస్తాన్ సాయికి మధ్య జరిగిన సంభాషణ సో ప్రీతిని యాక్చువల్గా నేను కాల్ చేయమని చెప్పాను ఎందుకంటే ప్రీతికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసినప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళు సాక్ష్యం చెప్పాలి సో ప్రీతి చౌదరి మస్తాన్ సాయి చౌదరి వీళ్ళిద్దరికి మధ్య మరి దూర లేకపోతే ఒక ఆ ఫీలింగ్ వల్ల అన్నా చెల్లి అనుకుంటూ ఇద్దరు బాగా ఆ బంధం ఉందనమాట అయితే ప్రీతిని నేను అడిగాను మస్తాన్ సాయి నీకు వచ్చి సాక్ష్యం చెప్పగల అంటే మస్తాన్ సాయికి లావణ్య అంటే ఇది లేదు లావణ్య బెదిరించి బలవంతంగా అతన్ని అడ్డు పెట్టుకుంటుంది తప్ప మస్తాన్ సాయికి నిజంగా లేదు నేను అడిగితే చేస్తాడు అంటే సరే ఒకసారి కాల్ చేసి చూడు సాక్ష్యం ఏమన్నా చెప్పగలము అని చెప్పి చేసినప్పుడు అట్టకు రికార్డ్ చేసుకోమని చెప్పి చెప్పారు అప్పుడు దాంట్లో బయటపడిన మాట ఏంటంటే నేను ఆయన ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు ఆవిడ మీద ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కానీ ఆవిడ మొహం మీద ఎందుకంటే ఆవిడ దగ్గర నేను జుట్టు ఉంది సో నేను ఇట్లా ఆ రోజు ఫైర్ అయిపోయింది తిట్టేశాను అది ఇదే అని చెప్పి తిట్టేసి నా స్క్రీన్ షాట్లు పెట్టాను నీకు చూడు అంటే ఇమేజ్ చదువుతోంది ఆ స్క్రీన్ షాట్లు సో దేర్ కాప్ ఇన్వాల్వ్డ్ హూ వాంట్స్ టు షేర్ వెన్ ద హౌస్ ఈ అమ్మాయి కనుక ఆ హౌస్ సెటిల్మెంట్ లో ఆ హౌస్ దక్కించుకోగలిగితే అన్నట్టుగా మనకి ఇక్కడ మస్తాన్ సాయి బయట పెట్టిన ఆ నెక్స్ట్ రోజే ఇస్ గాట్ అరెస్టెడ్ ఒకవేళ మస్తాన్ సాయి కోసం గాలిస్తున్నారు పోలీసులు అనుకుంటే అంత క్లియర్ కట్ గా దిలీప్ శంకర్ మా ఇంటికి వచ్చాడు అని చెప్పిన రోజున ఏం చేశారు